మన రాష్ట్రంలో దాదాపుగా పదమూడు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు పది లక్షల మంది ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఉంటే ఒక మూడు లక్షల మంది టీచర్లు ఉన్నారు వాళ్ళ ఓట్లు బండి శ్రీనివాసరావు గారు చెప్పిన లెక్క ప్రకారం అరవై లక్షలు అనుకుంటే మనం చెప్పుకున్న లెక్క ఒక నలభై ఐదు నుంచి యాభై లక్షలు ఉంటాయి ఈ ఓట్లు దాగుడు మూతలు ఆడుతూ ఉన్నాయి ఎన్నికలకు ముందు ప్రభుత్వాల్ని ఏ మా చేతుల్లో మీ ప్రభుత్వం ఉంది మా చేతుల్లో మీ భవిష్యత్తు ఉంది మేము అడిగింది ఇవ్వాలి అని చెప్పి గతంలో వరకు కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అలా ఉండేది వ్యవహారం ఉద్యోగులవే డిమాండ్లు ఉద్యోగులవే డిమాండ్లు ఉంటాయి వాళ్ళు ఒక పది డిమాండ్లు పెడతారు అందులో కనీసం ఒక ఏడు డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గితే ఓకే లేకపోతే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్ళు ఉద్యోగులు రకరకాల ఉద్యమాలు చేసేవాళ్ళు గతంలో ఏ ప్రభుత్వము కూడా ఉద్యోగుల పట్ల ఇంత సీరియస్గా ఇంత కఠినంగా వ్యవహరించాలి గత ప్రభుత్వాలు ఉద్యోగులకి ఎంతో కొంత భయపడ్డాయి అమ్మో వీళ్ళతో మనకెందుకు రిస్క్ వీళ్ళు మళ్ళీ ఏ ఎటువంటి ఉద్యమాలు చేస్తారో తెలీదు ఎప్పుడు రోడ్డు ఎక్కుతారో తెలీదు పౌరు సేవలు నిలిచిపోతాయని భయపడేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రభుత్వం అసలు లెక్క చేయట్లా పైగా ఉద్యోగుల మీద అడుగడుగునా కూడా నిఘా పెట్టడానికి కూడా కొత్త వ్యవస్థ రూపొందించింది వాళ్ళకి జీతాల టైంకి రావట్లా ఇదిగో ఈ నెల సంక్రాంతి నెల ఈ నెల బాగానే ఇచ్చారంట ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ క్లియర్ అయ్యాయంట గత నెల డిసెంబర్లో పదిహేనో తేదీ వరకు జీతాలు ఇవ్వాలి నవంబర్లో పదో తేదీ వరకు ఇవ్వాల ఈ నెల అంటే ప్రతీ నెల కూడా పది పదిహేను తేదీల వరకు కూడా ఇబ్బంది అవుతుందన్నమాట పైగా జీతాలు లేటు వాళ్ళు పిఆర్సీ గురించి కూడా గొడవ చేశారు రకరకాల ఇదైంది పిఆర్సీ ఇష్యూ కూడా క్లియర్ అవ్వాలా అలాగే సిపిఎస్ రద్దు చేయమని అడుగుతున్నా అది కూడా అవ్వట్లేదు ఇప్పుడు చివరికి వాళ్ళ మీద నిఘా వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ టైంకి వస్తున్నారు ఎవరు ఉంటున్నారు కుర్చీల్లో ఉంటున్నారా బయటకు వెళ్ళిపోతున్నారా ఇటువంటి నిఘా పరిస్థితి సో దాని వలన ఇదిగోండి ఫ్లయింగ్ స్క్వాడ్లు ఆకస్మిక తనిఖీలు వాటి మీద ఎప్పటికప్పుడు నివేదికలు ఇప్పుడు వాళ్ళు ఫ్లైయింగ్ స్క్వాడ్లు వేస్తారు ఆకస్మికంగా చెక్ చేస్తారు దాని మీద ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటారంట ఆ నివేదికలు తెప్పించుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారంట సో ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేసి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదలుగా పనిచేస్తున్న ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం అవమానిస్తోందా వారు ఏం చేస్తున్నారో వారి కార్యకలాపాలు ఏంటో ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తోందా ఉద్యోగులు ఆఫీసులోకి అడుగు పెట్టినప్పటి నుంచి తిరిగి వెళ్ళే వరకు ప్రతి కదలకు క్షుణ్ణంగా తెలుసుకునేందుకు కార్యాచరణ రూపొందించిందా నిఘాకౌలిలో వారిని బందీలను చేస్తోందా అంటే తాజాగా తీసుకునే నిర్ణయాలు అదే అని చెప్పి అంటున్నారన్నమాట ఇది ఆంధ్రజ్యోతిలో మరి డీటెయిల్గా రాశారు ఓవరాల్గా ఇది చిత్తూరులో నిఘా బృందాలు రెడీ అయ్యాయంట నిన్న మొన్నటి వరకు బయోమెట్రిక్ విధానము ఇటీవల ముఖ హాజరు అయినా ఉద్యోగులపై అపనమ్మకం ఒకవైపు బయోమెట్రిక్ ఇంకోవైపు ఫేస్ హాజరు ఇప్పుడేమో మళ్ళీ నిఘా సో ఇవన్నీ కూడా ఉద్యోగుల్లో కొంత ఆత్మరక్షణ ధోరణిలోకి నెట్టేస్తున్నాయి ఉద్యోగులను వాళ్ళు అందులోకి సంక్రాంతి తర్వాత ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాము అన్నారు జీతాలు లేట్ అవుతున్నాయి సిపిఎస్ రద్దు చేయట్లేదు సో మేము ఉద్యమం చేస్తాము ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాము అని చెప్పారు ఆ ఉద్యమ కార్యాచరణ మాట పక్కన పెడితే వాళ్ళు ఇప్పుడు ఆత్మరక్షణ ధోరణిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది సో చూద్దాం ఏం జరుగుద్దు అనేది దీని మీద ఎటువంటి ప్రతిఘటన ఉంటుంది అనేది తర్వాత భయం నేడన జగన్ ఆర్కే గారి స్టైల్లో ఒకటి రాశారు జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అందుకే ఇవన్నీ నిషేధించారని రాశారు అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చదవండిలే ఆడిటా డోంట్ కేర్ అప్పులు తప్పులు దాస్తున్న సర్కారు నిగ్గు తేల్చేందుకు ఢిల్లీ వచ్చిన స్పెషల్ ఆడిట్ బృందం ఇదంతా కూడా రొటీన్ కులగాన మొదలైంది బీహార్లో బీహార్లో కులగణన మొదలైందంటే దేశవ్యాప్తంగా కూడా స్టార్ట్ చేయాలనే డిమాండ్లు ఉన్నాయి సో బీహార్లో స్టార్ట్ చేశారు మన రాష్ట్రంలోనూ తెలంగాణలో కూడా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి డిజిటల్ కులగణన దానివల్ల కులాల లెక్కలు స్పష్టంగా వస్తాయి ఇప్పుడు ఎవరి దగ్గర కూడా కులాల లెక్కలు స్పష్టంగా లేవు ఏ కులం ఎన్ని ఓట్లు అనేది ఏదో రఫ్గా అంచనా ఉంటారు తప్ప ఎగ్జాక్ట్ ఫ్యాక్ట్స్ అయితే మాత్రం ఎక్కడా లేవు ఏ కులం ఎంతమంది జనాభా వాళ్ళకి ఆ కులాల ఆధారంగా పథకాలు కల్పించడం అది బీహార్లో స్టార్ట్ చేశారంట సో ఇది ఓవరాల్గా మూడు పత్రికల్లో ఉన్న వార్తలు వాటి వెనక ఉద్దేశాలు థ్యాంక్